వంద మాటల్లో కూడా చెప్పలేని విషయాల్ని తన కార్టూన్లతో అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి ప్రముఖ కార్టూనిస్ట్ నెల్లూరు రామన్న గారు మనతో ఉన్నారు. మంత్రి హరీష్ రావును ఎక్కడ విమర్శించినట్టు అనిపించేది మీ కార్టూన్లలో ఎందుకు? పొలిటికల్ కార్టూన్ అంటే ఇష్టం, వేస్తే కొద్దిగా సమాజాన్ని ఏమైనా ప్రభావితం చేయొచ్చు అనే ఆలోచన. సాధారణ కార్టూన్లు వేస్తే అవి నవ్వుకోవడానికే పనికొస్తుంది. మనం పబ్లిక్లో ఈ విధంగా కార్టూన్లు వేస్తున్నాం కాబట్టి రమణారావు అంటే నేను వ్యక్తిగా తెలియకపోయినా కూడా నా కార్టూన్లు చాలామంది తెలుస్తున్నాయని తెలుస్తుంది. ఆ తృప్తి చాలా సాటిస్ఫై అనిపిస్తుంది మనకు. దీన్ని బీజేపీ వాళ్ళు, బీజేపీ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్ బీజేపీ కానీ ఎవరు చాలామంది వాడుకుంటారు. వాళ్ళు ఒకరని కాదు, బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నట్టు నా దృష్టికి బాగా వచ్చింది. కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది వాడుకుని తెలిసింది. బండి సంజయ్ గారు అండ్ డీకే అన్న మేడం జాతీయ ఉపాధ్యక్షురాలు, తను పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడి అభినందిస్తే కొద్దిగా మనకు స్ఫూర్తి అనిపించింది. కొద్దిగా ఓకే మనం చేస్తున్న రికగ్నేషన్ దొరుకుతుంది. బీజేపీ కమ్యూనిటీలో చాలామంది ఎంపీ అరవింద్ కానీ చాలామంది నాయకులు వాళ్ళ